నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ బ్రిటన్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఓటు అనేది కీలక వజ్రాయుధం లాంటిదని ప్రజాస్వామ్యంలో దాన్ని వినియోగించుకోవాలని అలాగే కాపాడుకోవాలని సక్రమంగా ఓటును సద్వినియోగం చేసుకున్న నాడే ప్రభుత్వాలు బాధ్యతగా పనిచేస్తాయని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా ఆయన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు ఉదయమే వచ్చి వాకర్స్ మరియు గ్రాడ్యుయేట్స్తో ముచ్చటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ సిస్టంలో అధికారులే ఇంటికి వచ్చి సర్టిఫికేట్స్ పరిశీలన చేయాలని అన్నారు ఎమ్మెల్సీగా తాను పోటీలో ఉంటానని కోదండరాం ప్రకటించారు తో పాటు టీజేఎస్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ జేఏసీ నాయకుడు సత్యనారాయణ సిపిఐ ఎమ్మెల్ నాయకుడు రాచకొండ జనార్దన్ చింతకింది కృష్ణ జగన్ పూల నాగయ్య తదితరులు ఉన్నారు ఎమ్మెల్సీ ఎలక్షన్లో కోదండరామ్ సార్ను గెలిపించుకొని భారీ మెజార్తోని గెలిపించుకోవాలని చెప్పేసి కూడా పట్టణ ప్రజలు ఇక్కడ ఉన్నటువంటి ఆలయరి యొక్క పట్టణ ప్రజలు కోరడం జరిగింది కాబట్టి వారికి కూడా మేము తెలంగాణ జనసమితి పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం తపద్ర నియోజకవర్గం ఎలక్షన్స్ వస్తున్నాయి సమీపంలో ఉన్నాయి కోవం రామ్ సార్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి తెలంగాణ దేవడానికి కారకులైనటువంటి మన కోవం రామ్ సార్ను మనం ఆదరించి మనం అందరం తప్పనిసరిగా ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం గెలిపించాలి కానీ ఆల్డేర్లో పట్టభద్రులు కొన్ని వేల మంది ఉన్నారు మనం అందరం ఆర్గనైజ్ చేసి సార్ని గెలిపించుకుంటే మనం ఈ ప్రభుత్వం నిరంకుశంగా ఉంది కాబట్టి వాళ్ళను కౌన్సిల్లో నిలదీయాల్సిన అవసరం ఉంది ఇలా ఖచ్చితంగా సార్ను ఎమ్మెల్సీగా పట్టభద్రులను గెలిపించుకోవాలని నేను కోరుతా ఉన్నా రాష్ట్ర సాధన కోసం మనము ఏ నమ్మకంతో ఏ విశ్వాసంతో ఉద్యమంలో ముందు నిలిచి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ నాయకత్వంలో రాష్ట్రాన్ని సాధించుకున్నామో అదే నమ్మకంతో అదే విశ్వాసంతో నేడు వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రొఫెసర్ కోదండరామ్ సార్ను గెలిపించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేయాలని ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి పోరాటం ఫలితంగా ఇవాళ కేసీఆర్ ఏ విధంగానైతే ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడో దానికి నిరసనగా దానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యంగా నీళ్లు నిధులు నియామకాల సాధన కోసం మనం అందరం కూడా కృషి చేయాలి అందులో భాగంగానే ప్రొఫెసర్ కోదండరామ సార్ను గెలిపించాలని ఈ సందర్భంగా సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీగా పిలుపునిస్తున్నాం పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎన్నికలు ఎన్నికలకు ఇప్పుడు ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతున్నది ఆరో తారీఖు దాకా ఓటర్ నమోదు ప్రక్రియ జరుగుతుంది ప్రధానంగా పట్టభద్రులకు నేను ఒక రెండు మూడు సూచనలు చేయదలిచిన మొదటిది ఏంటంటే మనం పోయిన ఎన్నికల్లో ఓటేసినాం కదా మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం లేదేమో అనే అపోహ చాలామందిలో ఉంది అందరం కూడా గుర్తించాల్సింది ఏంటంటే ఆ లిస్టు రద్దయింది అందరం కూడా ఇప్పుడు కొత్తగా మళ్ళీ నమోదు చేయించుకోవాల్సిందే కాబట్టి ఎవరైనా చేయించుకోకుండా ఉంటే వెంటనే నమోదు చేయించుకోవాలని కోరుతున్నా రెండవది మీరు ఆన్లైన్ అయినా చేసుకోవచ్చు ఆఫ్లైన్ అయినా చేసుకోవచ్చు అయితే ఆన్లైన్ దరఖాస్తు విషయంలో బూత్ లెవెల్ ఆఫీసర్ అని మన ఇంటికి వచ్చి సర్టిఫికెట్లు వెరిఫై చేయాలి ఈ మధ్యనే ఏం చేస్తున్నారంటే ఈ ధరణి ఎన్రోల్మెంటు ఇక తర్వాత ఎల్ఆర్ఎస్ ఒత్తిళ్ళ కారణంగా వాళ్ళే మనల్ని ఆఫీస్కి రమ్మంటున్నారు అది కరెక్ట్ కాదు మేము నిన్న ఎలక్షన్ కమిషన్ కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం బూత్ లెవెల్ ఆఫీసర్ ముందు అనౌన్స్ చేసి ఇంటికి పోవాలి ఎట్లాగైతే మనకు పాస్పోర్ట్ కోసం వస్తారో అట్లా పోవాలి ముందు ముందే ఇన్ఫామ్ చేసి ఇంకొకసారి కూడా ఛాన్స్ ఇవ్వాలి అప్పటికి లేకపోతే మీరు ఆఫీస్కి రమ్మంటే బాగుంది కానీ అసలే మీరు మొత్తంగా ఆఫీస్కి రమ్ పిలిపించుకోవటం అనేది సమంజసంగా లేదు ఓటర్ నమోదు అది అంతరాయం అవాంతరం కలిగించే విధంగా ఉంది అని మేము నిన్న నివేదిస్తే వాళ్ళు అంగీకరించరు కావలసినటువంటి ఆదేశాలు జారీ చేస్తామని కూడా వాళ్ళు అంగీకరించరు ఇది అందరం కూడా గుర్తుపెట్టుకుందాం ఈ విషయాలు ఆచరించే విధంగా మనం జిల్లాల్లో కూడా ఏ జిల్లాకు ఆ జిల్లాకు మనకు ఇక్కడ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు ఆర్డీఓ గారు ఉంటారు వారిని కలిసి విషయాలు మనం రిప్రజెంటేషన్ చేయొచ్చు చేయమని కూడా అన్ని సంఘాలను కోరుతా ఉన్నా మనం ఈ ఓటు అనేది చాలా కీలకం ఇది వజ్రాయుధం లాంటిది ప్రజాస్వామ్యంలో దాన్ని మనం కాపాడుకోవాలి దా ఎన్రోల్ చేసుకోవాలి ఆ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నప్పుడే ప్రభుత్వాలు బాధ్యతతో పనిచేస్తాయి అందువల్ల మేము ఇది ఇదేమో మనకు మామూలు ఓటు అయితేనేమో ఇంటికి వచ్చి రాసుకపోతారు ఇది అట్లా కాదు మనమే పోయి నమోదు చేసుకోవాలి కాబట్టి ఇంత విస్తృతంగా దానికోసమే ఓ ప్రచారాన్ని మేము చేపట్టినాం ఇలా ఆలూర్లో వాకర్స్ని కూడా కలిసి మరి దేనికి సంబంధించి నమోదు ప్రక్రియకు సంబంధించి కూడా మాట్లాడుతూ ఉన్నాం తప్పనిసరిగా అందరినీ నమోదు చేసుకోవాలి పట్టభద్రుల నియోజకవర్గంలో చదువుకున్న డిగ్రీ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ ఓటు ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు విధానాలను నియంత్రించడానికి ఎదుర్కొనటానికి అందరం కూడా సమాయత్తం కావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నా నేను తెలంగా నేను పోటీ చేస్తున్నా నల్లగొండ వరంగల్ ఇది ఖమ్మం మూడు పూర్వపు జిల్లాల పరిధి అన్నమాట ఈ ఎమ్మెల్సీ కాన్స్టిట్యుయెన్సీ అంటే ఈ నియోజకవర్గం నుంచి నేను పోటీ చేస్తాను ఇప్పుడు మిగతా పార్టీలు అంటే అందరిని అడుగుతున్నాం న్యూ డెమోక్రసీ వాళ్ళు ప్రకటించినారు సిపిఐ సిపిఎం వాళ్ళేమో సిపిఐ అభ్యర్థి ఉన్నాడు కాబట్టి అటు ఓటు వేస్తామన్నారు మేము ఎందుకు అడుగుతున్నాం అనేది మీకు చెప్పాలి ఒక మాట మేము అందరిని ఎందుకు అడుగుతున్నాం అంటే తెలంగాణ వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం సాగుతున్న ఉద్యమం అందరు కలిసి చేస్తే అనేది బలంగా ఉంటుంది ప్రజల్లో ఒక బలమైన అభిప్రాయం ఆ మేరకి మేము అందరినీ కలుపుకొని ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి అందరితో కలిసి బలోపేతం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ ఎన్నిక అనేది ఒక తాత్కాలిక అవసరం మాత్రమే దానికి మించి ఇవాళ ఒక రాష్ట్రంలో బాగా ఒక నిరంకుశమైన పాలన సాగుతూ ఉంది ఇట్లాంటి పాలన నిరంకుశం అంటే మాట్లాడనివ్వకపోవటము సభలు సమావేశాలు అనుమతించకపోవటం మాత్రమే కాదు ప్రభుత్వం తనకి ఏది వస్తే అది చేయటం చట్టాన్ని పక్కన పెట్టి తనకి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించటం అనేది మనం చూస్తున్నాం అది ఇలా చాలా నష్టదాయకం ఇట్లాంటి నిరంకుశ పాలనను ఎదిరించటానికి ఈ ఎన్నికల్లో కూడా ఐక్యత ఉంటే బాగుండును అనేది మా అభిప్రాయం ప్రయత్నం చేస్తున్నాం మేము మా వైపు నుంచి తప్పనిసరిగా ఐక్యత కాపాడటం మా బాధ్యతగా మేము స్వీకరించడం అయినా ఒకవేళ పోటీ అనివార్యం కనుక అయితే అప్పుడు మేము అనుకునేది ఏంటంటే మనము ఇన్నేండ్లు ఆరేండ్లుగా మీరు చూస్తున్నారు కొలువుల కొట్లాటకా నుంచి నిర్వాసితుల సమస్య ఆదివాసుల భూమి హక్కుల పరిరక్షణ కోసం కానీ వ్యవసాయ రంగంలో ఆత్మహత్యల నివారణ కోసం కానీ అనేక సమస్యల మీద ఆందోళన చేసినాం ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవటానికి ఎన్నికలు అనేది ఒక సందర్భం కాబట్టి పోటీలో ఉండాలి అయితే మాత్రం మన ఘర్షణ గవర్నమెంట్తో గవర్నమెంట్ చేసే తప్పుడు విధానాల మీద మాత్రమే కానీ మిగతా సంఘాలతోనో మిగతా పక్షాలతోనో మనకి ఘర్షణ ఏమీ లేదనేదే మేము స్పష్టం చేయదలిచినాం జయశంకర్ గారు చెప్పినట్టు కుదిరితే ఐక్యంగానే పోవటం మంచిది ఐక్యత సాధ్యంగానప్పుడు సమన్వయంతో అయినా పోవాలి అది కుదిరినప్పుడు సమాంతరంగా సాగాలనేది మాకున్న ఆలోచన ఏ మేరకు ఐక్యత సాధ్యమైతే ఆ మేరకు దాన్ని కాపాడటానికి మా వైపు నుంచి చాలా సీరియస్ ప్రయత్నం ఉంటుంది కుదరని ఎడలో సమాంతరంగా సాగుతామని ప్రకటించదలు అంటే అంటే దీంట్లో అట్లా అదే ఐక్యతకు మేము సీరియస్గా ప్రయత్నం చేస్తున్నాం ఉత్తరాలు రాస్తున్నాం పర్సనల్గా కలుస్తున్నాం మాట్లాడుతున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఇంకా ఇప్పుడే ఎన్నికల ప్రక్రియ అనేది మొదలగాలి ఓటర్ నమోదు ప్రక్రియనే సాగుతుంది ఆలోగా ఏదో ఒక ఫలితం వస్తుంది ఆశలో మాకు ఉంది